ఆరు గంటల తర్వాత కూడా మంచం మీద ఆడదు కానీ మొగాడు కానీ పడుకున్నారు అంటే ఆ ఇంట్లో శని అంతకుముందే ప్రవేశించింది, వీళ్ళకంటే ముందే. ఇక మళ్ళీ వెళ్ళదది. పిల్లలు ఎవరైనా పడుకుంటే వేరే విషయం అండి. 8 ఏళ్ల లోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు పడుకోవచ్చండి, వాళ్ళకి మనం సమయాలు చెప్పొద్దండి. 8 ఏళ్ల లోపు పిల్లలు ఎంతో, 80 ఏళ్ళు దాటిన పెద్దలు కూడా అంతే. ఇద్దరు బాలురు, ఇద్దరు వృత్తుల కింద లెక్క. 80 ఏళ్ళు దాటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళని చిన్నపిల్లలను చూసినట్టు చూడాలి. ఇంకేం మన నిబంధనలు వాళ్ళకి చెప్పద్దు. ఇంకా వాళ్ళు ఎలాగో అలా ఉంటారు, ఇంకా సర్దేసుకోవడమే. చిన్నపిల్లలు అంతే. 8 ఏళ్ళు దాటుతున్నాయి అంటే నేర్పాలి ఖచ్చితంగా. ఓ గిల్లు గిల్లైనా లేపాలి వాడిని. ఈ కాలం పిల్లలు ఇంతేనండి అంటే కుదరదండి. అక్కడ పోనీ వాళ్ళు ఉద్యోగాల కారణంగా ఇంటి నుంచి పనిచేస్తున్నారు, ఏదో వాళ్ళకి పని 11 12 ఒంటి గంట కూడా అయిపోతుంది ఒక్కోసారి. అప్పుడైనా పడుకోమరాలి. అప్పుడు కూడా లెక్క 7 గంటల లెక్క. 7 గంటల తర్వాత మళ్ళీ లేవాలి. నువ్వు 1 గంట పడుకున్నావు, 8 ఇంటికిలే, 12 ఇంటికి పడుకున్నావు, 7 ఇంటికిలే అని చెప్పాలి చాలు. అంతకంటే ఇంక పడుకున్నాం కదా అని 10 ఇంటి వరకు పడుకుని 11 ఇంటికి టిఫిన్ చేసి 4 గంటలకు భోజనం చేస్తే వాడు ఆరోగ్యం